గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో ఒక ఇంటర్నేషనల్ ట్రెండ్స్ అన్నీ కూడా బాగా స్ట్రాంగ్గా ఉండడంతో మన మార్కెట్ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. మార్కెట్ ఒక దశలో చూస్తే కనుక 10,160-170 లెవెల్స్ వరకు వెళ్ళింది. కానీ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించింది. హై నుంచి ఇంచుమించు ఒక 100 పాయింట్లు మార్కెట్ రియాక్ట్ అయింది. సో మార్కెట్ ఇవాళ రియాక్షన్ తోటి హై లెవెల్లో కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడుతున్నట్టు కనిపిస్తుంది. మార్కెట్ లాస్ట్ 5-6 రోజులుగా వచ్చిన ఒక అప్ ట్రెండ్కి చిన్న పాస్, చిన్న ఒక హాల్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. సో అప్ ట్రెండ్ కొంచెం స్లో డౌన్ అయినట్టు కనిపిస్తుంది లాస్ట్ హాఫ్ అన్ అవర్ మూమెంట్ తోటి. సో మార్కెట్ కొంచెం హై లెవెల్లో కొంచెం కాషియస్ ట్రెండ్, కన్సాలిడేషన్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ ఇవాళ రియాక్షన్ తోటి ఇంట్రాడే హై నుంచి ఒక 100 పాయింట్ల కరెక్షన్ తోటి మార్కెట్ మళ్ళీ 10,000 స్థాయిని పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ లాస్ట్ 5-6 రోజులుగా చూస్తే కనుక కంటిన్యూస్ అప్ ట్రెండ్ ఒక 1,000 పాయింట్ల పైగా పెరిగింది కాబట్టి, 10,000 కీలకమైన రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది కాబట్టి ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ తర్వాత ఒక నార్మల్గా ఒక పుల్ బ్యాక్ రియాక్షన్ రీట్రీట్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆ రియాక్షనే ఇవాళ మార్కెట్లో కూడా మనం చూస్తున్నాం. కొంచెం బహుశా మార్కెట్ రేపు ఎల్లుండి ఈ 10,000 స్థాయిని ఒకసారి పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి ఒక టార్గెట్ రీచ్ అయినట్టు కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఒక న్యూట్రల్ జోన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ మనం లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే కనుక మనం 1 వీక్ బ్యాక్ 2 వీక్స్ బ్యాక్ ఎన్నో స్టాక్స్ అనుకున్నాము, అవన్నీ కూడా ఒక మంచి రిటర్న్స్ ఇవ్వడం మనం చూస్తున్నాము షార్ట్ టర్మ్లో. సో కాబట్టి మార్కెట్లో నా ఉద్దేశం హైయర్ లెవెల్లో నిన్న కూడా అనుకున్నాము మార్కెట్లో కొంచెం హైయర్ లెవెల్లో కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు, కన్సాలిడేషన్లో వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు అనుకున్నాము. సో వీలుంటే హయ్యర్ రేట్లో మనం కాల్ రైటింగ్ కూడా చేయొచ్చు అనుకున్నాము. ఫుడ్ బయింగ్ అయితే కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది కానీ సేఫ్టీ కొంచెం ఉంటుంది. అంటే లాస్ వచ్చినా ప్రీమియం వరకే లాస్ వస్తుంది కానీ మనం హయ్యర్ లెవెల్లో కాల్ రైటింగ్ చేస్తే ప్రీమియమ్స్, కన్సాలిడేషన్లో ప్రీమియమ్స్ బాగా తరిగిపోయి కాల్ సెల్లర్స్కి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు నేను అనుకున్నాం. సో మార్కెట్ హయ్యర్ లెవెల్లో కొంచెం కాషియస్గా ఉంది. బహుశా రేపు ఎల్లుండి 10,000 స్థాయిని మార్కెట్ టెస్ట్ చేసి కొంచెం ఆ లెవెల్లో పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ 10,000 స్థాయిని పరీక్షించిన తర్వాత ఆ లెవెల్లో మద్దతు తీసుకోవాలి. మద్దతు తీసుకొని 10,000 పైన కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యి నిలబడితేనే నెక్స్ట్ ఒక అప్ మూవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. 10,000 పైన నెక్స్ట్ 1 or 2 డేస్ స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి, అప్పుడు మళ్ళీ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ ఫ్రెష్ లాంగ్ అయితే నా అంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే, బట్ ఫ్యూచర్స్లో కానీ షార్ట్ టర్మ్ ఒక 1 మంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే హై లెవెల్ అవాయిడ్ చేయొచ్చు. మార్కెట్ ఈ కరెక్షన్ అయ్యి కన్సాలిడేషన్ సర్దుబాటు అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఒక నిలబడిన తర్వాత బై చేయొచ్చు. మార్కెట్లో ఇవాళ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఇవాళ 1-2% అంటే ఒక 600 పాయింట్ల వరకు బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. అఫ్కోర్స్ హై నుంచి కూడా కొంచెం కరెక్షన్ వచ్చింది కానీ అయినప్పటికీ కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో హైకి లోకి బ్యాంక్ నిఫ్టీ మధ్యలో క్లోజ్ అయింది, అంటే ఇండెసిసివ్గా ఉంది. అలాగే ఈ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఓపెన్ స్థాయి కిందనే క్లోజ్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ డేస్ లో దగ్గరికి వచ్చింది కాబట్టి కొంచెం కరెక్షన్కి అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవాళ ఒకసారి ఇండిసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఇవాళ పిఎస్యు బ్యాంక్స్ 5% పెరిగింది. ఒకసారి మనం ఇది చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా పిఎస్యు బ్యాంక్స్ అన్నీ కూడా భారీగా పట్టం మనం చూసాము. ఇవాళ పిఎస్యు బ్యాంక్స్ నిన్న మొన్న కూడా కొంచెం రీబౌండ్ అయింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, లేదంటే కనుక పంజాబ్ నేషనల్ బ్యాంక్, లేదంటే కనుక స్టేట్ బ్యాంక్, ఇవన్నీ కూడా ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ చూసాము. ఇవి కూడా కొంచెం అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యింది. సో ఓవరాల్గా బేరిష్ ట్రెండ్లో ఒక రిలీఫ్ ర్యాలీ ఉంది కాబట్టి ఆ రిలీఫ్ ర్యాలీ కూడా ఒక షార్ట్ టర్మ్ టార్గెట్ పూర్తి చేస్తుంది కాబట్టి నా ఉద్దేశము ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ చూస్తే కనుక 150 రూపాయల నుంచి 180 రూపాయల వరకు, అంటే ఇంచుమించు 20% పెరిగింది 2 వారాల్లో ఎస్బీఐ. 180-185 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి షార్ట్ టర్మ్లో నా ఉద్దేశము ఈ లెవెల్లో కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి షార్ట్ పొజిషన్ అయితే కొంచెం తీసుకుంటే హయ్యర్ లెవెల్లో ఇంచుమించు ఒక 180 లెవెల్స్లో తీసుకుంటే ఎంబడే ప్రైస్ మీద ఒక 3% మించకుండా ఒక స్టాప్ లాస్ అనేది పెట్టాలి. ఒక 5-6% వస్తే కనుక క్లోజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో అలాగే ఇవాళ మనకి ఎన్బిఎఫ్సిస్
ఇంచుమించు 2% వరకు పెరిగింది. సో ఈ మధ్య మనం అనుకున్న ఎన్బిఎస్సిస్ లాస్ట్ వీక్ చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో ఈ రెండు స్టాక్స్ గురించి అనుకున్నాము. ఈ రెండు స్టాక్స్ కూడా మంచి రిటర్న్స్ ఇవ్వడం మనం చూసాము. జేఎం ఫైనాన్షియల్స్ కూడా 65 రూపీస్ అనుకున్నాం. జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఒక స్ట్రాంగ్ రిటర్న్ అనేది రావడం మనం చూసాము. అలాగే ఇంకొక రికమెండేషన్ చూస్తే కనుక ఎల్ఎన్టి ఫైనాన్షియల్ టెక్నాలజీస్ గురించి అనుకున్నాము. సో ఇవి ఇన్వెస్ట్మెంట్కి జేఎం ఫైనాన్షియల్స్ అండ్ ఎల్ఎన్టి ఫైనాన్షియల్ సర్వీసెస్ పాజిటివ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్. కాబట్టి వాటిల్లో స్టే ఇన్వెస్టెడ్ అనుకోవచ్చు. సో వాటిల్లో ఫర్దర్గా చిన్న డిప్లో యాడ్ చేయొచ్చు. అలాగే ఇవాళ ఫార్మా ఫ్లాట్గా క్లోజ్ అయింది. నిన్న కూడా అనుకున్నాము ఫార్మా స్టాక్స్ కొంచెం అప్ అయిన తర్వాత కొంచెం మిక్సెడ్గా కనిపిస్తున్నాయి. కానీ అందులో చూస్తే కనుక సన్ ఫార్మా ఒకటి లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా పెద్దగా పెరగలేదు, పడలేదు, వాలటైల్ ట్రెండ్ కూడా మనం చూడలేదు. సన్ ఫార్మా బాగా స్థిరంగా పటిష్టంగా ఉంది. సో కాబట్టి రేపు ఎల్లుండి కూడా కనుక ఈ సన్ ఫార్మా స్థిరంగా ఉందంటే మనకి పొజిషన్కి నెక్స్ట్ బై రికమెండేషన్ బహుశా సన్ ఫార్మా అవ్వచ్చు కూడా. సో కాబట్టి సన్ ఫార్మాని కూడా కొంచెం మనం ట్రాక్ చేద్దాం. రేపు ఎల్లుండి కనుక స్థిరంగా ఉంటే అప్పుడు మనం శుక్రవారం కాస్తే రికమెండ్ చేయొచ్చు. అలాగే ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్ ఒక 2% వరకు పెరిగింది. అందులో మనకి కోటక్ బ్యాంక్ బాగా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ 1 వీక్ బ్యాక్ కూడా మనం కోటక్ బ్యాంక్ గురించి బై అనుకున్నాము. కోటక్ బ్యాంక్ కూడా ఈ లాస్ట్ ఒక 1 వీక్గా ఒక స్ట్రాంగ్ రిటర్న్స్ ఇవ్వడం కూడా మనం చూసాము. సో కోటక్ బ్యాంక్ కూడా ఒక మంచి రిటర్న్స్ ఇంచుమించి 10% పైగా వచ్చింది షార్ట్ టర్మ్లో. సో ఎస్బీ అనుకున్నాము, బజాజ్ ఫైనాన్స్, ఎంఎన్డిఎం ప్రస్తుతానికి 486 రూపీస్లో క్లోజ్ అయింది. ఇంచుమించు 495-500 లెవెల్స్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది మహీంద్రా అండ్ మహీంద్రా. సో కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్లో అయితే మటుకు ఈ మధ్యకాలంలో 300 రూపాయల నుంచి 500 రూపీస్ వరకు పెరిగింది. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మార్కెట్లో మిగతా సెక్టర్ పాయింట్ చూస్తే కనుక ఇవాళ మెటల్స్ స్వల్ప కరెక్షన్, టాటా స్టీల్ లాంటి స్టాక్స్లో కొంచెం రియాక్షన్ రావడం మనం చూసాము. నిన్న కూడా అనుకున్నాము మెటల్స్లో కొంచెం టార్గెట్స్ కూడా రీచ్ అవుతున్నట్టు అనుకున్నాము. సో కాబట్టి ఇది మెటల్స్ పరిస్థితి. అండ్ ఫర్దర్గా ఒకసారి చూస్తే కనుక సెలెక్టివ్ స్టాక్స్ చూస్తే ఇవాళ సౌత్ ఇండియన్ బ్యాంక్ 20% పెరిగింది. ఒకసారి సౌత్ ఇండియన్ బ్యాంక్ చూస్తే కనుక ఈ స్టాక్ బాగా బీటన్ డౌన్ అయిపోయింది, బాగా రాక్ బాటంలో ఉంది ప్రస్తుతానికి. ఒకప్పుడు చూస్తే కనుక సౌత్ ఇండియన్ బ్యాంక్ మంచి స్టాక్గా ఉన్న ఈ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇవాళ కొంచెం రియాక్షన్ మోడ్లో ఉంది. సో ప్రస్తుతానికి కొంచెం ఈ స్టాక్ చూస్తే కనుక ఒక బేరిష్ ట్రెండ్లో, ఒక రిలీఫ్ ర్యాలీలో ఉంది. సో అవాయిడ్ చేయొచ్చు సౌత్ ఇండియన్ బ్యాంక్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ టీమ్ లీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇది ఇంచుమించు ఒక 13% పెరిగింది టీమ్ లీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఓవరాల్గా టీమ్ లీజ్ కూడా ఇంత క్రితం కూడా చాలా రోజుల క్రితం టీమ్ లీజ్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. టీమ్ లీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చూస్తే కనుక ఓవరాల్గా ఒక స్ట్రాంగ్ కంపెనీ అనుకోవచ్చు. సో ప్రస్తుతానికి టెక్నికల్గా చూస్తే కనుక టీమ్ లీజ్ పాజిటివ్గానే కనిపిస్తుంది. అండ్ ఒకసారి లెవెల్ చూస్తే కనుక ఈ వారంలో 1500 రూపాయల నుంచి ఇంచుమించు 1900 రూపాయల వరకు పెరిగింది. కానీ 1900 దగ్గర ప్రస్తుతం రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇంకొక చెప్పుకోదగ్గ స్టాక్, 10% వరకు పెరిగిన స్టాక్ విఐపి ఇండస్ట్రీస్. చాలా కాలం విఐపి ఇండస్ట్రీస్ ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న ఈ స్టాక్లో ఒక స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది ఈ వారంలో. సో చాలా కాలం ఒక బేరిష్ ట్రెండ్ తర్వాత ట్రెండ్ రివర్స్ అయినట్టు కనిపిస్తుంది విఐపి ఇండస్ట్రీస్. ఓవరాల్గా ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీ, 500 రూపాయల నుంచి 220 రూపాయల వరకు పడి ట్రెండ్ రివర్స్ అయింది. ఒక చిన్న డిప్లో విఐపి ఇండస్ట్రీస్ని బై చేయొచ్చు. సో కాబట్టి షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విఐపి ఇండస్ట్రీస్ని ఒక రికమెండేషన్గా భావించవచ్చు. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక విఐపి ఇండస్ట్రీస్ గురించి మనకు తెలిసిందే, లగేజెస్ బ్యాగులు తయారు చేసే కంపెనీ, సూట్ కేసులు, వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గా ఉంది. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ విఐపి ఇండస్ట్రీస్. అండ్ ఈక్విటీ కూడా పర్వాలేదు, బాగా తక్కువగానే ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక ఓకే స్ట్రాంగ్ అనేది. సో విఐపి ఇండస్ట్రీస్ స్ట్రాంగ్గా ఉంది, ఒక చిన్న డిప్లో బై చేయొచ్చు విఐపి. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక డీబీ కార్ప్,
ఇవాళ ఒక 10% పెరిగింది డిబి కార్ప్. డిబి కార్ప్ చూస్తే కనుక ఈ స్టాక్ బేసికల్గా మీడియా న్యూస్ పేపర్లో ఉన్న ఈ స్టాక్ ఒక మేజర్ కంపెనీ. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గా ఉంది. ఇది ఒక డెట్ ఫ్రీ కంపెనీ, మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ. సో టెక్నికల్గా కూడా చూస్తే కనుక సపోర్ట్ లెవెల్ నుంచి రీబౌండ్ అయింది. ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్గా ఉంది. ఈక్విటీ కొంచెం ఎక్కువ ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు డిబి కార్ప్. సో డిబి కార్ప్ బాగా బాటంలో ఉంది, అట్రాక్టివ్ లెవెల్స్ ఉంది. సో బహుశా డిబి కార్ప్ని కూడా ఒక షార్ట్ టర్మ్ బైగా అనుకోవచ్చు. సో ఇందాక మనం విఐపి ఇండస్ట్రీస్ అనుకున్నాము, విఐపి ఇండస్ట్రీస్ తర్వాత ఇప్పుడు డిబి కార్ప్ మీడియా సంస్థలో ఉన్న ఈ స్టాక్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో అదాని గ్యాస్ ఇవాళ ఒక 10% పెరిగింది, ఐఎఫ్సిఐ ఒక 10% పెరిగింది. చోళమండలం ఫైనాన్స్ అదర్ డీసెంట్ స్టాక్, ఇది కూడా ఒక షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. ఇది ఒక 10% పెరిగింది. అలాగే గాడ్రేజ్ ప్రాపర్టీస్ 9% పెరిగింది. గాడ్రేజ్ ఇండస్ట్రీస్ ఒక 9% వరకు పెరిగింది. ఇండికో రిజల్ట్ వచ్చింది, కొంచెం నెగిటివ్గా వచ్చింది, బట్ బహుశా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు, అందుకని వాళ్ళు ఒక 8.5% వరకు పెరిగింది. గుజరాత్ గ్యాస్, ఒబరాయ్ రియాలిటీ అండ్ ఇంజనీర్స్ ఇండియా ఇవన్నీ కూడా 7% పెరిగింది. జేఎం ఫైనాన్షియల్స్ ఇవాళ 7% పెరిగింది, మన కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ అనుకున్న స్టాక్ ఇది. సో ఆన్ ది హోల్ ఇవాళ మార్కెట్ కొంచెం హై లెవెల్ నుంచి కరెక్షన్ రావడంతో మనకు కొంచెం కాషియస్ ట్రెండ్ కనిపించింది. సో ఇవాళ చూస్తే కనుక ఓవరాల్గా మనం కొంచెం టెక్నికల్గా ఫండమెంటల్గా పాజిటివ్గా చెప్పుకోదగ్గ స్టాక్ ఒకటి విఐపి ఇండస్ట్రీస్, డిబి కార్ప్ స్టాక్స్ టు కన్సిడర్, అలాగే జేఎం ఫైనాన్షియల్స్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్షియల్స్. సో ఈ నాలుగుని మనం ఒక షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ కోసం రికమెండేషన్గా భావించి హోల్డ్ చేయవచ్చు. సో మార్కెట్ మనం రేపు ఎల్లుండి కీలకము, 5-6 రోజులు అప్టైన తర్వాత కొంచెం 10,000 టెస్ట్ చేసింది కాబట్టి 10,000 దగ్గర మార్కెట్ ఖచ్చితంగా నిలబడాలి. నిలబడకపోతే దాని కింద క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్లో కొంచెం వీక్గా ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ట్రేడర్లు 10,000 దగ్గర కనుక ఫెయిల్ అవుతే ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు. సో రేపు ఎల్లుండి 10,000 నిలబడుతుందా లేదా అనేది మనం టెక్నికల్గా నెక్స్ట్ చూడాల్సిన అంశం. 10,000 పైన స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్లో బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. సో అప్పటి వరకు కొంచెం న్యూట్రల్గా ఉంటే మంచిది, మార్కెట్ కొంచెం నెక్స్ట్ కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.